గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుంటోంది. గత 8 ఏళ్లుగా మెల్లగా పాదం మోపిన మోడీ ద్వయం ఇక పార్టీలో తమకు తిరుగులేని విధంగా చేసుకుంటూ పోతోంది. అంతేకాకుండా పాతతరం నేతలకు మెల్లగా ఉద్వాసన పలుకుతోంది. ఇందులో భాగంగా వాజ్పేయి, అద్వానీ నాటి నేతలను గౌరవంగా పక్కకు తప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అద్వానీ ఇంటికే పరిమితమయ్యారు. ఆయనకు కనీసం రాష్ట్రపతి పదవి కూడా కట్టబెట్టకుండా కక్ష తీర్చుకున్నారు. అలాగే మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ లాంటి వారు దూరంగా ఉన్నారు. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లాంటి వారు గతించారు. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేయటంతో వెంకయ్య ఇక పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేరు. ఇక మిగిలిందల్లా రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు మాత్రమే. ఇప్పటికే శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హాలు బయటకు పోయారు. అరుణ్ సౌరి లాంటి వారు అడ్రస్ లేదు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కూడా కేంద్ర పార్టీలో ప్రమేయం లేకుండా పోయింది. అలాగే గడ్కరీని కూడా తప్పించారు. ఈ క్రమంలో రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు ఈ దఫా వరకు మంత్రులుగా కొనసాగుతారు. తర్వాత వీరు కూడా పార్టీకి దూరమవుతారు, అంటే వారిని దూరం పెడతారు. ఇప్పటికే పార్టీలో వీరికి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఈ క్రమంలో పార్టీ పునర్వ్యవస్థీకరణ తీరు చూస్తే మనకు వారి వ్యూహం అర్థం కాగలదు. అనేక సంవత్సరాల పాటు ఏర్పడిన వరుస ఖాళీలను భర్తీ చేయకుండా దాదాపు 8 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కీలకమైన అత్యున్నత స్థాయి పార్టీ వేదికలకు పునర్వ్యవస్థీకరించింది. పార్లమెంటరీ బోర్డులోనూ, కేంద్ర ఎన్నికల కమిటీలోనూ కొన్ని కొత్త ముఖాలు చేరాయి. అతిరథ మహారథులు అనుకున్న వారంతా పక్కకు పోయారు. నెహ్రూను ప్రశంసించినందుకే గడ్కరీ మీద కక్ష కట్టారని గిట్టని వారు అంటుంటే, అదే పని చేసిన రాజ్నాథ్ సింగ్ పార్లమెంటరీ బోర్డులో ఎందుకు కొనసాగుతున్నారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కు వీర విధేయుడైన నితిన్ గడ్కరీని తొలగించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎన్నికల రాజకీయాల మీద ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు అధినేతలతో పెరిగిన దూరానికి సూచికలు కావచ్చు. ఆయనకు స్వతంత్రంగా పనిచేసుకునే మంత్రి అని, సమర్థుడని విపక్షాల్లో సైతం మంచి పేరున్నది. అయినా మరో పాతతరం నాయకుడు, పార్టీ ఒకప్పుడే అధ్యక్షుడు, ఇప్పుడు బోర్డుకు, ఎన్నికల కమిటీకి దూరం కావాల్సి వచ్చింది. ఆయన స్థానంలో అదే మార్గానికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ కు స్థానం కల్పించడం మహారాష్ట్ర ప్రాధాన్యత తెలియచెప్తోంది. రాష్ట్ర స్థాయిని దాటి వేగంగా జాతీయ స్థాయికి ఎదిగిపోతున్న యోగి ఆదిత్యనాథ్ కు అడ్డుకట్ట వేయాలంటే మరో ఠాకూర్ నాయకుడు ఉండాల్సిందే కదా అని కొందరు అంటున్నారు. పార్టీలోని మిగతా వారంతా మోడీ, అమిత్ షా తరువాతేనని ఈ మార్పు చేర్పులతో స్పష్టం చేయదలుచుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ రాజకీయ ప్రయోజనాలను నిలబెట్టుకుంటూనే పార్టీలో తమ పట్టును మోడీ, అమిత్ షాలు నిలుపుకున్నారు. తక్షణ ఎన్నికల ప్రయోజనాలున్న కర్ణాటక నుంచి యడియూరప్పను కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. గత 7 ఏడాది ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించినందున మూల్యం చెల్లించుకోకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఎడ్డీని నిర్ణాయక మండలికి తేవటం ద్వారా ఎన్నికలు సమీపిస్తున్న ఆ రాష్ట్రంలో ఆయన లేనిదే విజయం కష్టమని గ్రహించినట్టుంది. అలాగే మధ్యప్రదేశ్ చౌహాన్ ను వదిలేయటం వెనుక పార్టీకి కొత్త రకం అవసరం కంటే పాతతరాన్ని వదిలించుకునే లక్ష్యం కనిపిస్తోంది. చౌహాన్ తో ఎన్నికల బరిలో దిగడం కష్టమని పార్టీ భావిస్తున్నదేమో తెలీదు. యూపీ యోగిని ప్రమోట్ చేయకుండా పార్టీ పెద్దలిద్దరూ వదిలేస్తారని ఎవరూ అనుకోలేదు. ఇప్పుడు యోగి విజయంతోనే రేపు మోడీ అంటూ మొన్నటి యూపీ ఎన్నికల్లో అమిత్ షా బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మోడీ తర్వాత ఆయనే అని అంతా అనుకుంటున్న తరుణంలో పార్టీ అధినాయకత్వం ఈ చర్య ద్వారా ఆయనకు, ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వదలుచుకున్నట్టుంది. ఈశాన్యం నుంచి సర్బానంద్ సోనోవాల్ ఎంపిక వెనుక కూడా రాజకీయాలు ఉన్నాయి. సోనోవాల్కు స్థానం కల్పించడమంటే అసోం సీఎం శర్మను హద్దుల్లో ఉంచడం కోసమే అని అర్థం చేసుకోవాలి. ప్రతి ఎన్నికను ఓ మహాయుద్ధంగా భావించే మోడీ ద్వయం ఈ కొత్త బృందంతో ఎలా ముందుకు వెళ్తారన్న దానికన్నా పార్టీలో తమ ఆధిపత్యంతో సాగేలా చర్యలు తీసుకున్నారు. కొందరు కొత్త తరం నేతలకు అవకాశాలిచ్చారు. తెలంగాణ నుంచి లక్ష్మణ్ కు అవకాశమివ్వడం ఇందులో భాగమే. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.